హాయ్ హలో అందరికీ. మనకి ఎప్పుడు ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా, చిన్న చిన్న ట్రిప్స్. మనకు ఉత్తరాంధ్ర దగ్గర రాయగడ చాలామంది వెళ్ళి ఉంటారు. రాయగడ మీరు ట్రైన్లో జర్నీ చేసి ఉంటే ఈ టైంలో ఎండాకాలమైనా చూస్తారు కదా, మబ్బులు అవి ఎంత బాగా ఉన్నాయో, ఆ చెట్లు ఆ పచ్చదనం. ట్రైన్లో వెళ్తే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మొత్తం మీకు గ్రీనరీ ఉంటుంది, కొండలు ఉంటాయి, మొత్తం అంతా. మీరు అరకు వెళ్ళకపోయినా సరే అరకులో వెళ్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది మొత్తం. మీరు చూస్తే ప్లెజెంట్ క్లైమేట్ ఉన్నది. ఈ సమ్మర్ సీజన్ అయినా ఈ ఇప్పుడు మనకి రెయిన్స్ ఉన్నాయి కదా, ఇంకా 5 డేస్ వరకు రెయిన్స్ ఉంటాయంట. సో వీలైతే వెళ్తారని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసారు కదా వీడియోలో, మొత్తం అంతా పొగ మంచుతో ఉంది. మన ఏదో మనకు వింటర్ చలికాలంలో వెళ్తున్నట్టే ఉన్నది. సో ఇదైతే మీకు మొత్తం గ్రీనరీ. మీరు ఆ పచ్చదనంతోనే ట్రావెల్ చేస్తున్నట్టు చాలా హ్యాపీగా, మనసుకు ఆహ్లాదంగా. మార్నింగ్ ట్రైన్స్ ఉంటాయి కదా మనకి విజయనగరం వైజాగ్ అది వెళ్ళేసరికి అక్కడ 9 అలా అవుతుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే రాయగడ మధ్యగౌరమ్మ టెంపుల్ ఆల్రెడీ చాలామంది తెలుసు. అది కాకుండా ఇంకొక టెంపుల్ కూడా పెట్టాను, అదేంటి ఎలాంటి టెంపుల్, అక్కడ ఎవరు డెవలప్ చేశారు ఏంటి అన్నది చాలా బాగుంది. మొత్తం మనకి వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగో చెప్పాను కదా, ఇలాగే మొత్తం ఎక్కడ చూసినా బ్రిడ్జ్ లేకపోతే కొండల మీద మేఘాలు అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను చెప్తుంది చూడండి, ఈ వీడియో ఉంది కదా, ఇది ఎక్కడంటే మనం తీసింది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. రాయగడికి 22 కిలోమీటర్స్ దూరంలో తెరుబలి అని ఉంది, అక్కడ ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ అని ఉన్నది. సో ఇది మొత్తం మనకి పూరి స్టైల్లోనే, భువనేశ్వర్ పూరి స్టైల్లో మీకు జగన్నాథ స్వామి ఆలయం ఎలా ఉంటుందో సేమ్ అదే ఆర్కిటెక్చర్తో. అసలు రెండు కళ్ళు చూడడానికి సరిపోలేదు, చాలా బాగుంది, చాలా అందంగా, చాలా ఆహ్లాదంగా. దాని మీద ఇంకా చక్రాలు అవి కూడా ఉన్నాయి. పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంది. సో మీరు చూసారు కదా ఇక్కడ మొత్తం, అక్కడ ఏ టెంపుల్స్, లక్ష్మీనారాయణ టెంపుల్, ఇంకా శివుడు టెంపుల్, రాముడి గుడి, కృష్ణుడి గుడి, ఇంకా మొత్తం పార్టీషన్స్లో పెట్టి చాలా బాగుంది. సో లోపల చిన్న వీడియో అయితే తీయడానికి అక్కడ చూసారు కదా, అక్కడ మందిరం మధ్య లక్ష్మీనారాయణ గుడి, ఇంకా ఒక పక్క రాముడిది, ఇంకో పక్క శివుడి ఆలయం, ఇంకో పక్క కృష్ణుడి. మొత్తం మీరు చూసారు కదా ఇక్కడ కూడా మొత్తం ఈ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఇక్కడ మీకు ఇవ్వండి మొత్తం మీకు ఫోటో వీడియోస్ లాగా ఒక బాగా చిత్రీకరించారు ఈ జగన్నాథ స్వామిది. తర్వాత అది మంటల్లోంచి ఎలా వచ్చారు ఆ స్టోరీ అంతా అక్కడ ఆలయం ప్రాంగణంలో మొత్తం మీకు మార్బుల్స్తో చేశారు. ఇదంతా మీకు రాజస్థాన్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో చాలా బాగా కట్టారు ఈ ఆలయము. ఇది ఒక ప్రైవేట్ సంస్థ HMCL సంథింగ్ ఏదో చెప్పారు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారంట. అప్పుడే ఇంచుమించు ఒక 8 ఇయర్స్ అలా ప్లస్ అయిందన్నారు ఇది ఆలయం కట్ అయితే. సో ఇది తెరుబలి అని 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది, చాలా మన రాయగడికి చాలా బాగుంది. సో ఇది ఇది అనండి, మీరు చూసారు కదా మొత్తం ఆలయం ప్రాంగణం చుట్టూ మీకు మొక్కలు, ఆ చెట్లు, ఆ గ్రీనరీ, ఆ పువ్వులు, చిన్న చిన్న పువ్వులు అంతా చాలా బాగుంది. సో మీకు తిరగడానికి కూడా స్పేస్ ఉందన్నమాట, ప్రదక్షిణం చేయడానికి కూడా ఉన్నది. తర్వాత ఆలయం మీద వాటికి ఆ శిల్పాల్లా చెక్కారు, మీకు ఇంకా జూమ్ చేసి వీడియో పెడతాను. చాలా బాగా ఆర్కిటెక్ట్ చేశారు, సేమ్ మనకు పూరి భువనేశ్వర్ స్టైల్లో టెంపుల్ లాగే కట్టారనమాట మన రాయగాడ్లో. సో ఇదిగా ఉంది, చెప్పాను కదా మొత్తం గ్రీనరీ సైడు మొక్కలు పువ్వులు అన్నీ బాగా పెట్టారు. మీకు ఆ టెంపుల్ చుట్టూ ఇలాగే ఉంది సేమ్, మొత్తం మీరు అటు వెళ్ళిన సైడే ఎక్కడ చూసినా సరే ఇలానే ఉందన్నమాట ఆర్కిటెక్చరు. దాని మీద ఆ డిజైను, ఫ్లవర్స్, గార్డెన్ అయితే చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, ఆ ప్లేస్ అయితే వదలట్లేదు. అందరికీ బాగా కన్విన్స్ చేసి చాలా బాగా కట్టడం కట్టారు. మీరు చూశారు కదా, ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళాలంటే ఆటోలు అవి చాలా అవైలబుల్ ఉన్నాయి. రాయగడ్ రైల్వే స్టేషన్ నుండి తీసుకొని ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనారాయణ టెంపుల్ ఇది తెరుబలిలో ఉంది. ఇక్కడ మీకు ఇదిగోండి, ఇలా చెప్పాను కదా లోపల ఆర్కిటెక్చర్ కూడా ఆ చక్రాలవి తెలిసి ఇది ఈ మధ్యన కట్టారంటే ఎవరికి తెలియకపోవచ్చు. అంటే ఎవరైనా తెలిసినా సరే ఎవరైనా వెళ్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే రాయగడ దగ్గరలో ఇంకా చూడవలసిందంటే ఆ మధ్యగౌరమ్మ టెంపుల్, ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్, అది కాకుండా మెయిన్ ఇదే అనుకుంటాను. సో అందుకని ఇది ఈ మధ్యన కన్స్ట్రక్ట్ చేశారు అనే ఉద్దేశంతో మీ అందరికీ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి, ఇంకా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ గార్డెను, గ్రీనరీ వీటి గురించి నేను చెప్పడం కన్నా మీరు చూసి ఆనందిస్తారు, ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఫ్లాగ్సే ఇంపార్టెంట్ కావాలి, ఎక్కడ చూసినా ఫ్లాగ్స్ పెట్టేసారు చూడు, ప్రతి గోపురానికి ఫ్లాగ్సే.
ప్రతి గోపురానికి పైన ఫ్లాగ్స్ అంటున్నాను. ఇక్కడ బాగా వస్తుందేమో ఫోటోలు. ఇది మనకు టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మీరు చూసారు కదా, మనం ఇప్పటివరకు చూపించాం కదా, బయటకు వచ్చాక ఎంట్రన్స్ నుంచి మీకు ఒకసారి చూపిద్దామని. ఇదిగోండి ఇది సరౌండింగ్స్. ఇదంతా ఇక్కడ చెప్పారు మనకి టెంపుల్ వాళ్ళు విజిటింగ్ అవర్స్ 7 AM to 12 PM, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ 11:30 to 12 లోపు వేయండి, మళ్ళీ ఎందుకంటే క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్. సో ఇది మీరు చూస్తున్నారు, ఇది రాయగడ మధ్యగౌరం టెంపుల్. ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, వెళ్ళే ఉంటారు. సో ఇది మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఎండా, ఇప్పుడు చెప్తున్నాను కదా కొంచెం వర్షాలు అవి పడుతున్నాయని చెప్పి. సో మీకు ఇక్కడ మీకు ఇలా సెట్స్ అవి తీసుకొని ఇలా దీపాలు వెలిగించి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మాకైతే బాగా దర్శనమైంది, ఎందుకంటే రాయగడ టెంపుల్లో సండే వెళ్తే మటుకు మీకు ఫుల్ క్యూ జనాలు రష్ ఉంటారు. మిగిలిన 8 డేస్ వెళ్ళినా కొంచెం పర్వాలేదు, హ్యాపీగా దర్శనం చేసుకొని అక్కడ వచ్చే తాబీజులు అవి కావస్తే తీసుకోవచ్చు. అక్కడ మాకు లక్కీగా అన్నప్రసాదం కూడా అక్కడ భోగం పెడతారు కదా, అది కూడా అయ్యింది. సో అది కూడా మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేస్తే లంచ్ టైంలో లైక్ 12:31 ఆ టైంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ భోగంకి టికెట్ ఉంటుంది 80 రూపాయలు. సో అది తీసుకొని ఖచ్చితంగా అది తీసుకొని స్వీకరిస్తారు అనుకుంటున్నాను. ఇదిగోని చెప్పాను కదా, అన్నం పప్పు కూర చారు అన్నీ ఇచ్చారనమాట, బాగుంది. సో మనకి ఆ అమ్మవారిది ఒక ప్రసాదం మనకు అందినట్టే ఆ రోజుకు, ఎందుకంటే ఎప్పుడో ఎవరికో పెద్ద పెద్ద వాళ్ళకి ఏవో బుకింగ్స్ కలెక్టర్స్ వీళ్ళకి అందరూ తీసేసుకుంటారంట, మనకి ఎప్పుడో కానీ ఆ అదృష్టం కలగదు, ఎప్పుడో పెడుతుంటారు. మాకు వెళ్ళినప్పుడు అదృష్టం కలిగి మేము తీసుకున్నాము. సో అందుకని ఖచ్చితంగా అందరూ వెళ్తే మటుకు ఆ టైంకి అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా సరే మీరు ఆ అమ్మవారి భోగాన్ని టికెట్ ఎంత, ఒక 80 రూపీస్ ఎంత ఉంటుంది అది తీసుకొని ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. సో ఇది అండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా ఇది జగన్నాథ స్వామి టెంపుల్, ఇంకొకటి ఉన్నది అక్కడ. సో అది కవర్ చేసాం కానీ లోపలగా క్లోజ్ చేసి ఉంది, ఆ టైంకి వెళ్ళడం అవ్వలేదు. ఇది రైల్వే స్టేషన్లో వీళ్ళ రాయగడ దగ్గర ఇలా ఆర్ట్ వర్క్ అవి పెట్టారు. సో జస్ట్ నార్మల్గా కవర్ చేశాను. సో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా రాయగడ వెళ్ళేటప్పుడు ఇవి కవర్ చేయండి, మెయిన్ ఒకటి మధ్యగౌరం టెంపుల్, ఇంకొకటి లక్ష్మీనారాయణ టెంపుల్, ఒక 22 కిలోమీటర్స్ అలా ఉంది అన్నాను కదా అది. ఇంకొకటి జగన్నాథ స్వామి టెంపుల్ మన పూరి తర్వాత ఇక్కడేనంట ఫేమస్. సో ఖచ్చితంగా ఆ మూడు వెళ్ళండి ఎప్పుడైనా రాయగడ ట్రిప్కి వెళ్తే. లక్ష్మీనారాయణ టెంపుల్ మటుకు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మనకి నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి, అహ్మదాబాద్ ముంబై అటు సైడ్ ఎక్కువ విన్నాను లక్ష్మీనారాయణ టెంపుల్స్. మనకి ఇటు సైడ్ అయితే మరి ఉండొచ్చు కానీ ఇక్కడైతే చాలా బాగుంది రాయగడ దగ్గర. అందుకని ఖచ్చితంగా ఒకసారి ఎవరిని వెళ్తే విజిట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చితే అందరికీ లైక్ చేసి షేర్ చేసి ఇంకా కమెంట్ సెక్షన్లో మీ అమ్మని కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి, మా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.